फ्रेंड्स वीडियो स्टार्ट रिक्वेस्ट वीडियो कहते लाइक अलगे सब्सक्राइब चेसुकोनी पक्कन उन्न बेल आइकन पै क्लिक आल पैन टैप अलगे कमेंट सेक्शन लो दिस वीडियो ऑसम अनी कमेंट चेसि। हेलो फ्रेंड्स, ना पेर गौतम, मेरे चूस्तुन्नारु गौतम टेक तेलुगु चैनल। फ्रेंड्स इवाल्टि वीडियो ओक मंचि साइट गुरिंचि चेप्तानु। ఈ సైట్లో మీకు సైన్అప్ కి అమౌంట్ వస్తుంది, రెఫర్ కి అమౌంట్ వస్తుంది, అలాగే చాలా వరకు మనం మనీ అనేది చేసుకోవడం జరుగుతుంది। సో సింపుల్గా ఇంట్లో మనకు నియర్లీ 100 రూపీస్ వరకు ఫ్రీగా రావడం జరుగుతుంది సైన్అప్ అవగానే, అలాగే రెఫర్ చేసి కూడా సూపర్గా ఇన్కమ్ వస్తుంది, అలాగే కమిషన్ కూడా రావడం జరుగుతుంది। సో ఈ అప్లికేషన్ వచ్చేసి నేను నియర్లీ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, చాలా జెన్యున్గా పేమెంట్ ఇస్తుంది। సో ఈ అప్లికేషన్ ఏంటి, ఈ సైట్ ఏంటి, ఇన్ఫర్మేషన్ వచ్చేసి టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది। సో తప్పకుండా మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ లింక్ పై క్లిక్ చేసి సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది సైట్లో ఇన్ఫర్మేషన్ వచ్చేసి। सो डिस्क्रिप्शन ఈ సైట్ లింక్ ఉంటుంది, సైట్ లింక్ పై క్లిక్ చేసి మీ పేరు, పేటీ నంబర్ అలాగే రిఫర్ కోడ్ టైప్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, జాయిన్ అవ్వండి। సో ఈ విధంగా జాయిన్ అయిన తర్వాత మనకు సైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇలా చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు। ఇందులో మనం మనీ అనేది సింపుల్ గా ఎంటర్ చేసుకోవచ్చు, అలాగే ప్రమోషన్ చేస్తే సూపర్ గా ఇన్కమ్ వస్తుంది। ప్రమోషన్ బటన్ పై క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తే మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది కింద మీకు। సో ఈ విధంగా మీరు ప్రమోషన్ బటన్ పై క్లిక్ చేస్తే క్లియర్ గా చూడండి, మనకు ఈ రోజు బోనస్ వచ్చేసి 7 రూపాయస్ రావడం జరిగింది। అప్లై బ్యాలెన్స్ బటన్ పై క్లిక్ చేసి, అప్లై అలం బటన్ పై క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి। सो ई विधा मन को अल्लाई अब ऐड हो सो अगे फ्रेंड्स की रेफर चेयर अटे कॉपी लिंक चूपे दाने क्ली फ्रेंड्स की रेफर चुस्कुस्तु वाट्सअप फेसबुक टेलीग्राम लाइना। सो रेफर चेयर वाली लिंक द्वारा जॉइन अच्छे सैनिक की अमौंट वस्तु रेफर की अमौंट वस्तु अलगे वालों मनी ऐड चुस्को अमौंट वस्तु वालों गेम्स आना अमौंट रहा जरूरत। सो ई विधा रेफर चुस्कुस्तु अलगे चाला मंदी एला रीचार्ज चुस्को अड़ा इक रीचार्ज चूपे दीन पर क्ली। सो इनको कहीं 100 रूपी का 200 रूपी का ऐड्सुद ऐडी। सो 100 रूपी पर क्ली इकड़ी రీచార్జ్ బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ మీకు నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ టైప్ చేయమంటారు, టైప్ చేయండి। సో అలాగే కంటిన్యూ చేయండి। సో ఈ విధంగా కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీళ్ళకి యూపీఐ ఐడి ఇవ్వడం జరుగుతుంది। ఆ యూపీఐ ఐడికి మనము 100 రూపాయస్ అనేది పే చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్ పే అయితే యూటిఆర్ నంబర్ ఉంటుంది, అలాగే పేటిఎం అయితే యూపీఐ నంబర్ ఉంటుంది, అది ఇక్కడ మీరు 12 డిజిట్ నంబర్ వచ్చేసి ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ వీళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది। సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, కాపీ బెనిఫిషియరీ యూపీఐ అని చూపిస్తుంది, కాపీ చేసుకున్నాను। సో పేటిఎం అనేది ఓపెన్ చేస్తున్నాను। సో ఇక్కడ చూసుకోవచ్చు స్కాన్ అండ్ పే అని చూపిస్తుంది। సో ఈ విధంగా స్కాన్ పే అని బటన్ పై క్లిక్ చేస్తే పైన మీకు మొబైల్ నంబర్ ఆర్ నేమ్ అని చూపిస్తుంది, ఏబీసీ అని బటన్ పై క్లిక్ చేయండి, ఇక్కడ యూపీఐ డైరెక్ట్ గా మనం టైప్ చేసుకోవచ్చు। సో ఇక్కడ ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేస్తున్నాను। సో ఇక్కడ పే అని బటన్ పై క్లిక్ చేసి 100 రూపీస్ అని పే చేస్తాను। సో పే అని బటన్ పై క్లిక్ చేశాను, అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి పే చేస్తాను। సో ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది। ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే పాస్బుక్ అనే బటన్ పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు పాస్బుక్లోకి వచ్చేస్తారు। సో ఇక్కడ 100 రూపీస్ అని పే చేశాను కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను। సో కింద చూసుకోవచ్చు మనకు యూపీఐ రిఫరెన్స్ నెంబర్ అని చూపిస్తుంది, పక్కన కాపీ అని చూపిస్తుంది, కాపీ అని బటన్ పై క్లిక్ చేయండి డైరెక్ట్గా। సో ఈ విధంగా కాపీ అని బటన్ పై క్లిక్ చేసిన తర్వాత సైట్ అనేది ఓపెన్ చేయండి డైరెక్ట్గా మీరు। సో ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇన్పుట్ 12 డిజిట్ ఇయర్ అని చూపిస్తుంది, దీనిపై క్లిక్ చేసి అక్కడ పే చేయాల్సి ఉంటుంది యూపీఐ నెంబర్ వచ్చేసి। సో ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను రిఫరెన్స్ నెంబర్, సక్సెస్ అయిపోయింది పేమెంట్ వచ్చేసి। సింపుల్గా ఈ విధంగా మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు। సో ఇక్కడ చూడండి 354 రూపీస్ ఉండేది, ఇప్పుడు మనకు 454 రూపీస్ అయింది। ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే గేమ్స్ ఆడాలి। సో ఇక్కడ విన్ అని చూపిస్తుంది, విన్నర్ బటన్పై క్లిక్ చేస్తే ఇందులో సింపుల్ సింపుల్ గేమ్స్ ఉంటాయి, రీసెంట్గా ఏం వచ్చారో చూసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ చూడండి గ్రీన్ గ్రీన్ రావడం జరిగింది, నెక్స్ట్ కూడా గ్రీన్ వస్తుంది అనిపిస్తే గ్రీన్ పైన పెట్టుకొని మనీ అనేది ఏం చేసుకోవచ్చు, ఒకవేళ రెడ్ వస్తుందా అలాగే వైలెట్ వస్తుందా సెలెక్ట్ చేసుకున్నాక చూసుకోవాల్సి ఉంటుంది। సో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు గ్రీన్ కావచ్చు రెడ్ కావచ్చు, మనం సెలెక్ట్ చేసుకుంటే అదే వస్తే మనకు డబుల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది, వేరే వస్తే మనీ కొలపడం జరుగుతుంది। అలాగే ఇక్కడ మీరు వాలెట్ సెలెక్ట్ చేసుకుని ఓన్లీ వాలెట్ వస్తే మీకు 4.5 టైమ్స్ ఎక్స్ట్రా పేమెంట్ వస్తుంది, ఒకవేళ మీకు గ్రీన్ వాలెట్ అలాగే రెడ్ వాలెట్ వచ్చినప్పుడు మీరు 10 రూపీస్ పే చేస్తే ఎక్స్ట్రాగా 5 రూపీస్ వస్తుంది। సో ఈ విధంగా 2 కలర్స్ వచ్చినప్పుడు మనకు సగం అమౌంట్ రావడం జరుగుతుంది మనం పే చేసిన దాంట్లో। సో ఇక్కడ రీసెంట్గా మనకు ఏమొచ్చిందని చూసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువగా గ్రీన్స్ రావడం జరిగింది, నేను ఇక్కడ గ్రీన్ పైన 10 రూపీస్ అనేది పే చేస్తాను। సో నెక్స్ట్ గ్రీన్ వస్తుందంటే మనకు డబుల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది, వేరే వస్తే మనీ కోల్పడం జరుగుతుంది। సో ఇక్కడ చూడండి నేను గ్రీన్ పైన 10 రూపీస్ అని పే చేస్తే లాస్ అవడం జరిగింది, ఇక్కడ నేను రెడ్ పైన 20 రూపీస్ పే చేశాను విన్ అయ్యాను, ఇక్కడ చూసుకోవచ్చు 10 రూపీస్ పే చేస్తే ఫెయిల్ అని చూపిస్తుంది, అలాగే నేను 20 రూపీస్ అని పే చేస్తే సక్సెస్ అని చూపిస్తుంది। సో ఇక్కడ నేను 20 రూపీస్ పే చేసినందుకు నియర్లీ నాకు 40 రూపీస్ వచ్చినట్టు, 10 రూపీస్ పైన ఇక నేను ఇంకా ఎక్స్ట్రాగా 10 రూపీస్ ఎన్ చేసుకోవడం జరిగింది। సో నెక్స్ట్ కూడా మీరు ఏమొస్తుందో గెస్ట్ చేయాల్సి ఉంటుంది, సో నెక్స్ట్ కూడా మీకు రెడ్ వస్తుంది అనిపిస్తే రెడ్ పైన క్లిక్ చేసి ఒక 20 రూపీస్ అనే పే చేయండి। సో ఇక్కడ నేను కన్ఫర్మ్ చేస్తున్నాను। సో ఈ విధంగా మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, అలాగే మీరు ఎలా రెఫర్ చేయాలో చెప్పాను, అలాగే ఎందులో ఎలా విత్డ్రా చేసుకోవాలో చెప్తాను, అలాగే ముందుగా ఇక్కడ నేను బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేసుకోవడం చెప్తాను। ఇక్కడ చూడండి మైనర్ బటన్ పై క్లిక్ చేస్తున్నాను। సో ఈ విధంగా మైనర్ బటన్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్యాంక్ కార్డ్ అని చూపిస్తుంది, దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పైన ప్లస్ అని చూపిస్తుంది, ప్లస్ అన్న బటన్ పై క్లిక్ చేసి మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు। సో మీరు ఏ బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోవాలనుకుంటారో బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి। సో అలాగే ఎలా విత్డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకు వాలెట్ అని చూపిస్తుంది, వాలెట్ బటన్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు విత్డ్రాల్ అని చూపిస్తుంది, విత్డ్రాల్ బటన్ పై క్లిక్ చేయండి। సో ఇక్కడ మీకు ఎంత అమౌంట్ ఉంది అంత అమౌంట్ అని టైప్ చేయడం జరుగుతుంది।
సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి అమౌంట్ ఎంత ఉందో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు దేనికి విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ ఖాతా యూపీఐ అనేది. సో ఇక్కడ చూడండి విత్డ్రా బటన్పై క్లిక్ చేస్తే మనీ అని కట్ అయిపోయింది, మనకు జీరో చూపిస్తుంది. ఇందులో పేమెంట్ రాగా నేను పక్కన ప్రూఫ్ అని చూపిస్తాను. సింపుల్గా ఈ విధంగా ఇందులో మీరు గేమ్స్ ఆడుతూ చాలా వరకు మనీ అనేది వినవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్లో కావచ్చు, ఈ సైట్లో కావచ్చు రిజిస్టర్ అవ్వండి, మనీ అనేది ఎంటర్ చేసుకోండి. సైన్అప్కి అమౌంట్ వస్తుంది, రెఫర్కి అమౌంట్ వస్తుంది, అలాగే గేమ్స్ ఆడితే మనీ అనేది వినవచ్చు. సింపుల్గా ఈ విధంగా గేమ్స్ ఆడుతూ చాలా వరకు మనీ అనేది వినవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ వచ్చేసి నేను నియర్లీ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, చాలా జనరల్గా పేమెంట్ ఇస్తుంది. సో ప్రతి ఒక్కరు వర్క్ చేయండి, చాలా జనరల్గా పేమెంట్ అనేది తీసుకోండి. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.